ఇక్కడ నీళ్ళు కేటాయించుకొని పోతా ఉన్నాడు. అది ఒకసారి మీరు ఆలోచన చేసి మమ్మల్ని విమర్శం చేయడం మానేయండి. ఇక్కడ ప్రాంతం గురించి కొట్లాడుతూ ఉన్నాం, కలిసి రండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. పదే పదే ఏం చెప్తారంటే, యాదాద్రి జిల్లా మీద అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది కేసీఆర్కి అని చెప్పి ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అయ్యా, మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, నిజంగా ప్రేమ ఉండే నిమ్సును తొందరగా పూర్తి చేసిడు, గదే ఆయన ప్రేమ. ఎన్నడో ఆ రోజు కట్టినటువంటి నిమ్సును పూర్తి చేయలేనటువంటి అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రి, అసమర్థ ప్రభుత్వం, ఇవాళ ఏదో యాదాద్రి మీద అద్భుతమైనటువంటి ప్రేమ ఉందని చెప్తా ఉన్నారు. మరి నిమ్సును ఎందుకు కట్టిస్తలేరు ప్రేమ ఉంటే? అంటే నిమ్సు మీద తప్ప మిగతాటి మీద ప్రేమ ఉందని చెప్తారా? ఇది ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అదే మేము అడుగుతా ఉన్నాం, ఈ రైతులు, ఈ రాష్ట్రంలో 3,800 మంది రైతులు చనిపోతే వాళ్ళను పరామర్శించడానికి దిక్కుముఖం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. కనీసం ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళను ఆత్మస్థైర్యం చెప్పి ఆదుకునే దయలేనటువంటి ఈ ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడడానికి కించిత్తు కూడా అవగాహన కానీ అధికారం కానీ లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదొక్కటే కాదు, రైతులకు బేడీ లేచిండు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేకుంటే వరి, పత్తి, మిర్చి రైతులలో అక్కడ పోయి మార్కెట్లు మేము అన్ని పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినామంటున్నారు. కానీ పత్తి అమ్మడానికి అక్కడ పోతే కనీసం 2,000 రూపాయలు 12,000 రూపాయలు కూడా కొనే ధైర్యమైనటువంటి ప్రభుత్వం ఇది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల్లో 1 రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు వరకు కూడా 2019లో ఎన్నికల కోసం ఓట్లు వేయించుకోవడం కోసమే మరొక్కసారి అందమైన అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే యాదాద్రి జిల్లాలో ప్రతి గ్రామానికి నీళ్ళు వస్తాయని చెప్తా ఉన్నారు. వాస్తవాలను మేము మొన్న అనేక మందితోని అసలు వాస్తవం ఏంది ఆ కాళేశ్వరంలో ఆ